नमस्ते वेलकम टू सुमन टीवी। आफ्घानिस्तान लो रोज रोजुकु तालिबान अराचकालु एक्कुवैपोतुन्नायि। मरोवैपु आफ्घान आर्मी तालिबान लकु गट्टि काउंटर इस्तोंदि। असलु आफ्घानिस्तान लो परिस्थिति एंटि दीनिपै मनकु विवरिंचेंदुकु प्रस्तुतं मनतो पाटु उन्नारु आफ्घानिस्तान लो 12 ఏళ్ల పాటు పనిచేసిన మన తెలుగువారు ఆఫ్ఘన్ రామరాజు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। నమస్కారం రామరాజు గారు। ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే రెండు మాటలు వినపడుతూ ఉన్నాయి। ప్రభుత్వం ఏర్పాటు దిశగా తాలిబన్లు వంజేస్తూ ఉన్నారు, వాళ్ళ అరాచకాలు రోజు రోజుకి ప్రజల మీద చూపిస్తూ ఉన్నారని ఒకటి వింటున్నాం, ఆర్మీ ఏమో గట్టి కౌంటర్ ఇస్తోంది బలగాలన్నీ కూడా అని వింటూ ఉన్నాం, ఏంటి సార్ అక్కడ సిచ్యువేషన్? గత 15 తారీఖు నుంచి మనం చూస్తున్న పరిణామాలు చూస్తుంటే రోజు రోజుకి ఇవాళ ఉన్న పరిణామం ఏమి ఉండట్లేదు। ఎందుకంటే మొట్టమొదట వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు, మేము ఎవరిని ప్రజలను ఇబ్బంది పెట్టము, అలాగే ఆస్తులను ధ్వంసం చేయము, మాకు పరిపాలన మార్పిడే కావాలి తప్ప మాకు ఇలాంటి శాంతియుతంగా పరిపాలన మార్పిడి చేస్తాం, మేము చేయం, కాకపోతే షరియాలా ఇంప్లిమెంట్ చేస్తాం, షరియాలా ప్రకారం మా మొత్తం అంతా నడుచుకోవాలి దాని ప్రకారం, కానీ ఇంకా మేము అన్నీ చూసుకున్నాక మేము గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తాం అని చూశారు। అది ఈ లోపల పరిణామాలు చూస్తే చాలా పరిణామాలు ఏమైంది, కొంతమంది చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ మద్దతు ప్రకటించడం, మిగతా దేశాలు ఎటు ఏమైనా తటస్థం ఉండడం, అమెరికా ఏమో 30 లోపల మేము విత్డ్రా చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోని మీ సహకారంతో మేము వెళ్ళిపోతాం, ఇంకా మాకు 850 మంది అక్కడ అమెరికన్ సైన్యం ఉన్నారు, అది కూడా తాలిబాన్ ఎయిర్పోర్ట్ కంట్రోల్ కోసం ఉంచాము। ఇండియా కూడా గత 15 తారీఖు నుంచి ఇంచుమించుగా 650-700 మంది తీసుకొచ్చారు, అందులో 150 మందికి నేను ట్రై చేశాను, మా బ్యాంక్ వాళ్ళని నేను ట్రై చేసి తీసుకొచ్చాను। సో ఆ విధంగా చూస్తే అన్ని దేశాలలో ఎవరి మట్టుకాలు తీసిపోయి, న్యూజిలాండ్ తీసిపోయింది, జర్మనీ ఎవరి మట్టుకాలు ఏంటంటే ఇంక ఎలాగ శాంతియుతంగా వెనక్కి వెళ్ళిపోదామన్న దృష్టిలో ఉన్నారు తప్ప పోరాడే దిశలో ఎవరు లేరు। ఇంకా కొద్దిగా ఉన్నారు, తెలియదు ఎక్కడ ఉన్నారో, ఉన్నట్టు కవర్ వచ్చింది తెలియాలి। సో ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ పోరాడి వాళ్ళని తాలిబాన్ వెనక్కి వచ్చే ఉద్దేశం ఎవరికి లేదు। అయితే అనూహ్యంగా వైస్ ప్రెసిడెంట్ ఏం చేశాడు, నేనే ప్రెసిడెంట్ అవుతానని నేను డిక్లేర్ చేసి తాలిబాన్ లొంగనని మొట్టమొదటి అతను కూడా పనిషీర్ వ్యాలీకి సంబంధించడమే, అయితే అదే వ్యాలీలో ఉన్నటువంటి లీడర్ ఉన్నాడు అహ్మద్ షా మసూద్ షా అని, ఒకప్పట్లో అతను నేషనల్ లీడర్, అతను మామూలుగా మన గాంధీ గారి జాతిపిత లాగా ఆయన మసూద్ షా అంటే చాలా ఫేమస్, ఆయన తప్పటి క్యాప్ పెడతారనమాట పనిషీర్ వ్యాలీ, అదొక వ్యాలీ, ఆ వ్యాలీలోకి ఎప్పుడు ఎవరిని వెళ్ళడం లేదు। సో వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రెసిస్ట్ చేసి వాళ్ళు ఏంటంటే మాకు సైన్యం ఉన్నారు, మాకు వేరే విదేశాల నుంచి మాకు ఆయుధాలు కానీ ఏదైనా సహాయం చేస్తే మేము పోరాడతాము, తాలిబాన్ మీరు లొంగమని చెప్తున్నారు। అయితే గత 4 రోజులుగా ఎక్కడ ఎక్కడి నుంచి సహకారం అందించదు, అందలేదు వాళ్ళకి, ఆయుధాలు అందలేదు, ఏమి అందలేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా మహా అయితే ఒక 2 మంత్స్ దాకా రావచ్చాము। సో దాంతో మొట్టమొదటి నుంచి అతను కూడా ఒక మాట అన్నాడు, నాకు రాయబారం చేయడానికి ఏమీ ఇవ్వలేదు, మొత్తం పరిపాలన వాళ్ళకి ఇవ్వము, పరిపాలన షేర్ చేసుకోవడానికి వాళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు సిద్ధమే అని అన్నాడు। అయితే వైస్ ప్రెసిడెంట్ అలా అనలేదు, వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు మొత్తం అసలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు। అయితే అమ్మ ఈ మసూద్ ఏమన్నాడు, మామూలుగా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధమే, మేము మామూలుగా ఏదైనా మాట నెగోషియేషన్స్ వేరే రెడీ అన్నాడు, కానీ బట్ ఫైట్ చేస్తాం, ఎట్టి పరిస్థితులు ఫైట్ అయితే చేస్తాం, వాళ్ళకి లొంగిపోవని చెప్పాడు। అయితే ఇప్పుడున్న పరిస్థితులు మనకు రోజు రోజు జరుగుతున్న డెవలప్మెంట్ అని చూస్తుంటే అందులో ఆల్రెడీ పనిచేయరు, అతనికి నమ్మకండి ఎట్టి పరిస్థితులు దీనికి ఎవరు రాలేరు, దానికి ఎంట్రీ లేదు, ఎందుకంటే ఒక నది పక్కన ఉంది, దారి చాలా ఉంది, దానికి అదొక బాగా పెద్ద వ్యాలీ చుట్టూ, నేను చూసి చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, వెళ్ళి 2 సార్లు వెళ్ళాను, ఫుల్ వాటర్ వాటర్ చేస్తారా అంటే నాకు సపోర్ట్ ఉంటారు, నేను లోకల్స్ ఫ్రెండ్స్ ఉన్నాను కాబట్టి వాళ్ళు తీసుకెళ్తారు, నేను మొత్తం ఎక్కడ తిరిగినా అక్కడ లోకల్స్ ఫ్రెండ్స్ తోటి తిరిగాను, ఎందుకంటే మనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వెళ్తే టార్గెట్ అయిపోతాం, అలా వెళ్ళకనే మనం లోకల్స్ తోటి వాళ్ళు తీసుకెళ్తారు, నేను ఫ్యామిలీతో నేను పిక్నిక్ వెళ్ళాను 2 సార్లు। సో మంచి ప్లేసులు మంచి ప్లేసులు అయ్యి కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు ఏంటి వాడికి ఉన్న సైన్యం తగ్గిపోవడం, వాళ్ళు కొన్ని 2-3 జిల్లాలు ఆక్యుపై చేశారని చేసినట్టు తెలియదు కౌర్ చెప్పడం, దాంతో నెమ్మదిగా మసూద్ కూడా కొద్దిగా లొంగినట్టు అనిపిస్తుంది, అతను కూడా నెగోషియేషన్ తీసుకుగానే పయనిస్తున్నట్టు కనిపెడుతుంది, ఏమి అన్నీ చూడాలి, ఇప్పుడైనా కనీసం ఇతర దేశాలు ఎవరైనా అతనికి సపోర్ట్ చేస్తే అతను నిలబడతాడో ఏంటంటే తెలియదు, ఇప్పుడున్న పరిస్థితులు అయితే వీళ్ళు అరాచకాలు మామూలుగా పెరిగిపోయి మామూలుగా శాంతితో అన్నా కూడా రోజు రోజు మనం చూస్తున్నాము మహిళలు హింసించడం కానీ చంపడం కానీ అవన్నీ నడుస్తున్నాయి, కొన్ని కొన్ని విజువల్స్ చూస్తున్నాం కదా సార్, రోడ్డు దగ్గరే వాళ్ళని నిలబెట్టేస్తూ ఉన్నారు, గోడ పట్టుకుని ఉంచోమని చెప్పి ఇలా ప్రజల మీద చంపేస్తారు, చూస్తారు కదా బుల్లెట్ మామూలుగా ఏదో మామూలుగా చిన్నపిల్లలు గోళీ ఆడినట్టుగానే 20-30 మంది లైన్గా పడుకోబెట్టి టప్ కాల్ చేసి చంపేస్తున్నారు। సో అవన్నీ ఏంటంటే కాల్ చేసి చంపి వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే వైరల్ చేస్తారు, ఎందుకంటే మిగతా వాళ్ళకి భయం భయక్రమ ప్రకంపన చేయడం కోసం। సో ఇది వాళ్ళు మా ఫస్ట్ నుంచి లాస్ట్ టైం చేసినప్పుడు అదే, ఎవరైనా బహిరంగంగానే చంపడం, దాన్ని అందరికీ చూపెట్టడం, అందరికీ చెప్పడం, సో దాని ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేసేదంటే మాతో మేము చెప్పినట్టు చేయకపోతే ఇలా ఇలా ఉంటుంది మా పరిపాలన అని ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట, సో వాళ్ళు అది అలవాటే। సో ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే మరి అరాచకలే, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి అన్నీ చేసేదో తెలియదు, ఏం చెప్తుందో తెలియదు, ఇప్పుడు అందరం మిగిలిన మేము కూడా భయం భయంగానే చూస్తున్నాం ఏమవుతుందా అని।
సంప్రదించాలంటే నేను సంప్రదించిన వాళ్ళు కూడా బయట బయటకు వెళ్ళిపోయారు అక్కడ లేరు. నా సంప్రదించిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ. అసలు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తారో నాతో కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. నేను చూశాను కదా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఐటీ మినిస్టర్ జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్ చేస్తున్నాడు. మరి చూడండి, ఒక మినిస్టర్ అయ్యిండి, ఒక దేశానికి చదువుకుని మినిస్టర్ అయ్యిండి వెళ్ళి వాళ్ళు పిజ్జా డెలివరీ బాయ్ చేస్తున్నాడంటే అది మామూలుగా నమ్మలేము. కానీ ఇప్పుడు రిఫ్యూజీకి వెళ్ళిందా, శరణార్థి వెళ్ళిందా, ఆ పూట గడవడమే కష్టమైనప్పుడు ఏర్పడి చేయాలి. అలా అలాంటి పరిస్థితులు, ఎందుకంటే బయట వేరే దేశానికి రిఫ్యూజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లు ఉండదు, ఏమి ఉండదు, క్యాంపులు వేస్తారు, టెంపరీ టెంట్లు వేస్తారు, రిఫ్యూజీ క్యాంపులు పెడతారు. అందాక ముందు బతకాలి కదా, ఏదో నాలుగు రోజులు ఐదు రోజులు మనం వరద బాధ తిరిగినట్టు ఫుడ్ పెడతారు, రోజు బెటర్ కదా. సో నెమ్మదిగా ఏదో తినాలి. కాకపోతే ఎప్పటికైనా రికలెక్ట్ అవుతారు వాళ్ళు. ఏమని చేస్తారు, తొందరగా ముందు పని చేసిన తర్వాత నెమ్మదిగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి అలాగే చేశారు. ఇప్పుడు అయితే మరి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా లేదు, మరి ఏమవుతుందో చూడాలి. సో మినిస్టర్స్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు సార్? అంటే కొంతమంది గత ఐదేళ్ళుగా ఎవరికి అవకాశం దొరికితే వెళ్ళిపోతారు అన్నారు చదువుకోవడానికి. కానీ గవర్నమెంట్లో మినిస్టర్లు బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఎవరికి ఏ అవకాశం దొరికినా యుఎస్ కానీ యూరోప్ కానీ వెళ్ళిపోవడం ట్రై చేస్తారు. చిన్న ట్రైనింగ్ వచ్చిన అలా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోవడం, చిన్న మనం ఏదైనా ఒక ఎంఎస్కి ఎంబీఏకి అప్లై చేయడం అలా వెళ్ళిపోవడం చాలా. అంటే ఈ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయకపోయినా కూడా ఓవరాల్గా వాళ్ళు వేరే దేశాలకు చదువుకుని ఇంకా మంచి చదువుకోవాలని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర బ్యాంక్ పెట్టుకొని చూస్తే చాలామంది, మా డిపార్ట్మెంట్ హెడ్ చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఐటీ హెడ్ హెచ్ఆర్ హెడ్ అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈ భయంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియడం కోసం, బతుకు ఎలా ఉంటుందో, బతుకుతామా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడిపోయింది కాబట్టి. ఇంకోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో చర్చలు ఇంకా జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. ఎవరెవరితో చర్చలు జరుగుతున్నాయి, ఎక్కడ వరకు వచ్చాయంటారు? అది కూడా ఇంకా గోప్యంగానే ఉంది, ఎవరు బయటకు ఏం చెప్పట్లేదు. నాకు తెలిసి మా పాత అమిత్ కర్జా కానీ లేకపోతే అబ్దుల్లా అబ్దుల్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఇప్పుడు ఎవరైతే రెగ్యులేట్ అవుతారో మసూద్ కానీ లేకపోతే అమరుల్లా సలీక్ అక్కడే కానీ ఇలా ఎవరితో చేస్తారో తెలియదు. మొత్తానికి వాళ్ళకి పెద్దలు ఉన్నారు, ఎందుకంటే తాలిబాన్లో కూడా పెద్దలు ఉన్నారు. ఎప్పటి నుంచి ఇదివరకు కూడా జరిగి పీస్ టాక్స్ చాలాసార్లు జరిగాయి, కానీ ఎప్పుడు అవి కొడుకు రాకుండా ఆగిపోయినాయి, అక్కడ మధ్యలో బ్రేక్ అయ్యి. సో మళ్ళీ మొదలైనవి చూద్దాం ఇప్పుడు. మరి అంటే అప్పుడున్న ఇంటెన్షన్ వేరు, ఇప్పుడున్న ఇంటెన్షన్, అప్పుడేమో షేరింగ్ ఇంటెన్షన్, ఇప్పుడే మొత్తం పవర్ ట్రాన్స్ఫర్. సో పవర్ ట్రాన్స్ఫర్ అనగానే మన ప్రజలు పబ్లిక్ కూడా భయపడతారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారు ఏంటి ఒక నాలుగు రోజులు కానీ తెలియదు. మరి ఏ ఏరియాలో బాగా ఎఫెక్ట్ ఉంది సార్ వీటికి సంబంధించి, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు? అన్ని చోట్ల అంటే మొత్తం, అంటే సిటీస్లో తక్కువ ఉంటే పనిష్మెంట్లు అయ్యి, రూరల్లో విలేజ్లో అయితే బాగా ఇంకా వాళ్ళదే వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు కట్టమన్న ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చేయమన్నదే చేయాలి. వాళ్ళకి బయటకు సరుకులు కూడా వెళ్ళొద్దని చెప్తారు కదా లేడీస్ని, సో ఇంట్లో ఉండమని చెప్తారు. సో వాళ్ళు చెప్పినట్టు చేయాలి, అందులో తప్పితే చంపేస్తారు అంతే. ఇంకా కాబూల్ దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే చెప్తారు? కాబూల్లో అంటే కాబూల్లో అది క్యాపిటల్ కాబట్టి న్యాచురల్గా కొద్దిగా హైయర్ ఆఫీషల్స్ పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మరి టాక్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మరి అక్కడ ఉన్నారని తెలియదు. కానీ కాబూల్ సరౌండింగ్స్ చుట్టూ వెళ్తే మళ్ళీ మళ్ళీ విలేజెస్ ఉన్నాయి, కానీ సిటీ బాగా డెవలప్ అయింది కాబట్టి కొద్దిగా అందరికీ తలదాచుకుంటుంది. కానీ ప్రతి ఇంట్లోనే బంకర్లు ఉంటాయి, బంకర్ల కింద ఏర్పడడం లేకపోతే దాక్కోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అయితే వీళ్ళు ఇల్లు కూడా వెళ్ళి చెక్ చేస్తారు కదా, ఎవరైనా అఫీషియల్స్ మొన్న చూసాము, అఫీషియల్ మినిస్టర్లు ఇల్లుకి వెళ్ళి ఆ మినిస్టర్ కార్లు మినిస్టర్ వెహికల్ వాళ్ళు వాళ్ళ గన్లు అన్నీ తీసేస్తున్నారు, వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా కూడా వీళ్ళు ఇంకా బలపడుతున్నారు కదా, వాళ్ళ వెహికల్ తీసుకుని వాళ్ళు వెపన్స్ తీసుకుని. సో ఆర్మీ అనేది కౌంటర్ ఇస్తూ వస్తుంది, బట్ అది ఎంతవరకు ఇవ్వగలుగుతుంది? ఆర్మీ ఎక్కడ తగ్గింది? ఆర్మీ ఇవ్వట్లేదు, ఓన్లీ పంచర్ అది ఓన్ సైన్యం, అది మసూద్ అదే ఆర్మీ, దాని నేషనల్ ఆర్మీ, దట్ ఈస్ మసూద్ ఫౌండేషన్, మసూద్కు ఉన్నటువంటి సైన్యం అది, అహ్మద్ షా మసూద్కు ఉన్న సైన్యం తప్ప వాళ్ళు మన నేషనల్ ఆర్మీ కాదు. వాళ్ళకి ఏం గవర్నమెంట్ ఏం సహాయాలు చూడదు. వాళ్ళు ఓన్గా వాళ్ళు పంచీర్ వ్యాలీని ఆ మహమ్మద్ షా లీడర్ అన్నది సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కేవలం అక్కడ వరకు మాత్రమే. అక్కడ వరకు వాళ్ళు ఆర్మీ కాదు, అది నేషనల్ ఆర్మీ కాదు. చూడాలి మరి పరిస్థితి ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు మీరు అన్నట్టుగా మారిపోతూనే ఉంది అక్కడ సిచ్యువేషన్ అనేది. మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా త్వరలో, లేకపోతే మిగతా దేశాలు ఎలా సపోర్ట్ ఇస్తాయి, ఎంతవరకు ఇస్తాయి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్కారం. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.